हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ईरोज रेसिपी रवा तो टेस्टीगा स्नैक्स एला तैयार चेसुकोवालो चूसेद्दाम। ई स्नैक्स तैयार चेसुकोवडानिकि मुंदुगा उडिकिंचिन बंगाळदुंपलु मूडु तीसुकोंडि। पैन पोट्टु तीसेसि ई विधंगा उडिकिंचुकुन्न बंगाळदुंपल्नि तुरुमुकोंडि। इला तुरुमेसुकोवालि मूडिटिनि ई विधंगा तुरुमेसुकोनि ఇందులోకి ఇప్పుడు మనం ఒక కప్పు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి। రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। అర స్పూను జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి। జీలకర్రనే యాడ్ చేసుకోవచ్చండి। ఇక్కడ నేను జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి। రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోండి। మొత్తం కలిసేటట్టు ఈ విధంగా పిండి ముద్దలా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ ఈ విధంగా చేసుకోండి। నేను ఇక్కడ సిలిండర్ షేప్ లో చేస్తున్నానండి। మీరు కావాలంటే వడ షేప్ లోనే చేసుకోవచ్చు। ఈ విధంగా చేసుకోవాలి। సేమ్ ప్రాసెస్ తో అన్నిటిని ఈ విధంగానే చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి। ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్నాక్స్ ని ఈ విధంగా వేసేసుకుందాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచి ఈ స్నాక్స్ ని వేసుకోవాలండి। ఒక్కొక్కటిగా వేసుకోండి। కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి। ఈ విధంగా వేసుకోండి। వీటిని తిరగదిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా తిరగదిప్పుతూ ఉంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసనియండి। వీటిని తీసేసుకుందాం। సేమ్ ప్రాసెస్ తో అన్నిటిని ఈ విధంగానే వేసేసుకొని తీసేసుకోవాలండి। ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు రవ్వ కాంబినేషన్లో స్నాక్స్ రెడీ అయిపోయినాయి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।